అక్కడ ప్రజా దర్బార్ నిర్వహిస్తాం, రేపే మొదలు పెడతాం అంటూ అక్కడ అడ్డుగోడలు కానీ ఇనుప కంచెలను కూలగొట్టామన్నారు. సో ఏంటి తొలి క్యాబినెట్ డెసిషన్స్, ప్రమాణ స్వీకారం, రేవంత్ గారి ప్రసంగం? ముందుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అధికారికంగా ముఖ్యమంత్రి గారి యొక్క ప్రమాణ స్వీకారం, క్యాబినెట్ యొక్క ప్రమాణ స్వీకారం తర్వాత లాంఛనం కాదు, ఇది ఆకాంక్షలు నెరవేర్చుకునేటటువంటి దానికి జరిగినటువంటి ఒక పునాది, శంకుస్థాపన. దానికి మరి కంటిన్యూయేషన్లో భాగంగానే ఇందాక శ్రీధర్బాబు గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో 9 తారీఖు అంటే ఎల్లుండి నుంచే బ్రహ్మాండంగా మహిళలు మొత్తం కూడా, ఇక్కడ కులాలు మతాలు అనే తేడా లేదు, బీఆర్ఎస్ కాంగ్రెస్ అనే తేడాలు అంతకంటే లేదు, ఎవరైనా మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా కూడా అన్ని ఆర్టీసీ బస్సులలో కూడా ఉచితంగా ప్రయాణం చేసేటటువంటి మా యొక్క గ్యారంటీ ఒకటి అమల్లోకి తీసుకొని వస్తూ, ఇంకో 2వ గ్యారంటీ సామాన్య ప్రజలకి అందుబాటులో లేనటువంటి వైద్యాన్ని మరి 5 లక్షలకే పరిమితం చేసినటువంటి దాన్ని 10 లక్షలకి మేము తీసుకొని పోయి అది కూడా ఎల్లుండి నుంచే ఇంప్లిమెంటేషన్లకు ఆచరణలోకి తీసుకొస్తున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధిని ఇది ప్రజల ముంగడికి మేము పెడుతున్నాం. ఇది మేము మొదలు పెడుతున్నటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్. ఇంకా ఆర్థిక పరమైనటువంటి అంశాలు మరి ఈరోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో అధికారులకి అన్ని రకాలుగా కూడా శ్వేతపత్రాలు, ఆర్థిక పరిస్థితులు ఏంది, ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి లెక్క పత్రాలతోటి మొత్తం రావాలని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి సందర్భం, మరీ ముఖ్యంగా విద్యుత్కి సంబంధించినటువంటిది పదే పదే చీకట్లు, పదే పదే 3 గంటలు కాంగ్రెస్ పార్టీ వస్తే చీకట్లు అని అన్నారు కదా, బ్రహ్మాండంగా 24 గంటల కరెంటు అందుబాటులో ప్రతి రైతుకే కాదు, ఇండస్ట్రీస్కే కాదు, సామాన్య ప్రజానీకానికి రాష్ట్రమంతటా కూడా ఉండబోతుంది అని చాలా స్పష్టంగా 200 యూనిట్ల పోలికి ఉచితం అనేది కూడా ఉంది కదా, అది కూడా ఉంది. అయితే విద్యుత్కి సంబంధించినటువంటి దాంట్లో మరి ఎన్నో చీకటి కోణంలో ఉంటున్నటువంటి నిజాలని దాచిపెట్టినటువంటిది ఈరోజు బయటకు వచ్చినటువంటి సందర్భంలో భాగంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాని మీద ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం జరిగింది. రేపు మొత్తం లెక్కలతోటి సుమారు ఎంత, 85,000 కోట్ల రూపాయల అప్పులు కేవలం విద్యుత్ శాఖల. ఇది ఎక్కడ పోతుంది? మొన్నటిదాకా మనందరం 30,000 అని చెప్పి మాట్లాడినాం. దీని మీద 85,000 కోట్ల రూపాయల అప్పు కేవలం విద్యుత్ దాని మీద ఉంటున్నటువంటి పరిస్థితి, ఇంకెన్ని బయటికి వచ్చేటివి ఉన్నాయి కానీ అయినప్పటికీ మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం 100 రోజుల్లో అన్నిటినీ కూడా వాస్తవాలను ముంగట పెట్టుకొని బేరీజ్ వేసుకొని ఆర్థిక పరిస్థితులని ఆర్థిక పరమైనటువంటి డిసిప్లిన్ మెయింటైన్ చేసుకుంటా మా యొక్క చిత్తశుద్ధితో మా గ్యారంటీలని అమల్లోకి తీసుకురాబోతున్నాము. ఇది మేము ఇచ్చినటువంటి అన్నిటికంటే పెద్ద గ్యారంటీ, దట్ ఈస్ వాట్ అవర్ క్రెడిబిలిటీ ఈజ్. అయితే ఇన్ని రోజులు ప్రగతి భవన్, ప్రగతి అంటే కుటుంబానికి మాత్రమే ప్రగతినిచ్చినటువంటి ఆ యొక్క భవన్ని అది ప్రజాభవన్గా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ లెక్క దాన్ని తీర్చిదిద్ది మరి రోడ్లకి ఎంక్రోచ్ అయ్యి అందరేమనుకుంటున్నారు అని అంటే అసలు జనాలే పోలేనటువంటిది. సంవత్సరానికి మరి కల్వకుంట్ల కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి ఎట్లా పెరుగుకుంటా పోయిందో ఆ కంచెలు కూడా అట్లనే పెరుగుకుంటా పోయినాయి. సంవత్సరానికి 2 ఫీట్లు అది మొత్తం ఆకాశం ఎత్తుపోయి మొత్తం ఎట్లా ముళ్ళ కంచెలకు చేసినటువంటి పరిస్థితిని ఈరోజు ఒక పక్క ప్రమాణ స్వీకారం అవుతుంటే ఆ యొక్క గడీల పరిపాలనని మరి జేసీబీలతోటి పడగొట్టినటువంటిది, ఇది ప్రజల్లో వచ్చినటువంటి చైతన్యం, వారి యొక్క విజయం లెక్క కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. రోడ్డు ఎంక్రోచ్మెంట్లోకి వచ్చినటువంటి దాన్ని కూలగొట్టి రాచరికపు వ్యవస్థ అని అంటే మేము ఎంతనైనా ఎంకరేజ్ చేసుకుంటాము, నేను ముఖ్యమంత్రి నివసించే భవనం కాబట్టి నాకు మాత్రం రూల్స్ వర్తించవు అనేటటువంటి కోణాన్ని బీఆర్ఎస్ దాన్ని పక్కన పెట్టి ముఖ్యమంత్రి అయినా సామాన్యుడైనా గదే రూల్ ఉంటుంది, రోడ్లకు ఎంకరేజ్ అయితే కూలగొట్టి తీర్తామని చెప్పి మా యొక్క పారదర్శకతను మేము చూపించినాం. ఓకే, రేపటి నుంచి అందుబాటులోకి ప్రజలు మొత్తం కూడా లోపడిపోయి వారి యొక్క సమస్యలన్నీ చెప్పుకోవడమే కాదు పరిష్కరించుకునేటటువంటి దానికి అది ఒక వేదిక లెక్క బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుందని చెప్పి రాకేష్ మాట్లాడండి, లైన్ లో ఉన్నారు. సార్ నేను ఏమంటున్నా